How many questions? One. Two. How many? Bus Malandu, two ano? Sweet. Three. Four. Bus. Six. Seven. Eight. Nine. Six. Bus. Bus. Seven. 12. 13. 14. Bus. 16. 17. 51. 18. 18 ano? 19. హలో, సో మార్నింగ్ పిల్లలతో ఆడుకోవడం చాలా బాగుంటుంది కదా. మెయిన్గా ఏ పని లేకుండా ప్రశాంతంగా ఉంటే పిల్లలతో ఇలా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. సో ఆ రోజు ఏమంటే లేవగానే ఆడుకున్నాము, దాని తర్వాత ఇంకా వర్క్ అంతా స్టార్ట్ అయ్యింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసాము అంటే ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా దోశ. ఇంకా ఇడ్లీ తినే వాళ్ళంతా తినేశారు, నేను మోహన మాత్రం స్పెషల్గా కారం దోశ వేసుకుంటున్నాము. సో దోశ వేసేసింది, ఇంకా దాని మీద కారం వేసింది అన్నమాట. ఇంకా కారం అంటే మీకు తెలుసు కదా, నేను మా అత్తయ్య చేసిన కారం అనేసి షేర్ చేస్తున్నాను. కావాలంటే ఆ లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా దీని మీద ఏం వేసింది, పప్పుల పొడి లాగుంది అనుకుంటున్నారు కదా, అదొక పౌడర్ చూపిస్తాను మీకు. అది పప్పుల పొడి అనుకుందంట మా మోహన. యాక్చువల్గా అది నేను బెంగళూరు నుండి తెచ్చానమాట, టెడ్డీకి యాపీకి మిల్క్లో పౌడర్ ప్రోటీన్ పౌడర్ ఒకటి హెల్దీ డ్రింక్ అనేసి షేర్ చేశాను మీ అందరితో, గుర్తుందో లేదో మీకు. సో అది ఉంది, అది తెచ్చుకున్నాను ఇక్కడ మిల్క్లో కలిపిద్దాము అనేసి. అది మా మోహన్ ఏమంటే పప్పుల పొడి అనుకుందంట. పప్పుల పొడి కూడా మా అత్తయ్య చేసింది, మీతో షేర్ చేస్తున్నాను కదా, అది కూడా కావాలంటే లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా పప్పుల పొడి అనుకొని ఈ పౌడర్ వేసేసింది. నేను అనుకున్నప్పుడు ఓ ఈ పౌడర్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు కదా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఒకవేళ నేను షేర్ చేశాను కదా ఆ రెసిపీ చూసి మీరు ఎవరైనా చేసుకొని ఉంటే దోశలో కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా ఈ దోశ పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా సుదర్శన్ దగ్గరికి వచ్చేసాను. యాక్చువల్గా సుదర్శన్ ఏమంటే ఇడ్లీ తినేసి పైకి వచ్చేసి ఇంకా వర్క్ చేసుకుంటా ఉన్నాడు. అయినా ఆ దోశ ఏమంటే డిఫరెంట్గా ఉంది, ఎమ్మీగా ఉండింది. అది సుదర్శన్తో షేర్ చేయాలి అనిపించింది, అందుకే తీసుకొచ్చానమాట. ఇంకా మా ఆంటీ ఏమంటే ఇడ్లీకి మిరపకాయ కూర చేస్తున్నారు. మా ఆంటీ ఫేవరెట్ కర్రీ, అది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది. ఆ లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా మా సుదర్శన్ కోసం వచ్చి అదే పనిగా ఇక్కడ పెడితే వాటర్ తాగేశాడు. ఆ దోశ తిను బాబా, వేడివేడిగా తిను బాబా, బాగుంటుంది అంటే పాప మీటింగ్లో ఉన్నాడు యాక్చువల్లీ, అందుకే ఇట్లా పిలుస్తున్నారనమాట. పేరు పెట్టి పిలవకుండా అలా ఏమంటారు ఫింగర్స్ పిలుస్తున్నాను, బట్ చూడలేదు, అంత బిజీగా ఉన్నాడు. తినేసే బాబా అది అంటే మళ్ళీ తింటాను ఉండుబుజ్జు అన్నాడు. ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేసానమాట కిందకి. నేను కిందకు వచ్చేసరికి మా అత్తయ్య ఏమంటే మునగాకు, ఇది కూడా మా అత్తయ్య ఫేవరెట్టే కదా మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పున్నాను, ఆ మునగాకు కోల్చుకుంటా ఉన్నారు. సో అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా నాకు మోహన్కి మాత్రమే ఇంకా లేటెస్ట్గా తింటున్నాము. లెఫ్ట్ రైట్ అదే మళ్ళీ కారము కారం తినచ్చు నువ్వు. మా బ్రేక్ఫాస్ట్ చాలు, అందరూ ఇడ్లీలు తింటా ఉంటారు, ఇంట్లో నేను మాత్రం స్పెషల్. ఖుషి ఏం చేస్తుంది, రాలేదా? మమ్మీ ఇచ్చి పంపించిందా? థ్యాంక్స్. జూయే మధ్య ఆ పేపర్లో చిన్న గింజలు గింజలాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఉండు తీసుకుంటా. ఏం చేస్తున్నాము, ఎవరి కోసము, ఎందుకు? టీచర్ లాగా ఉంది రా చెక్క, మీకు స్టూడెంట్స్ లాగా ఉంటారు రా, తినిపించుకోండి. ఎలా ఫిజ్ గారు ఏం మాట్లాడలేదు? లంచ్ బ్రేక్ ఫిజ్ కి ఎక్కడ చూస్తున్నావురా? బ్రేక్ఫాస్ట్ సో పిల్లలు చెప్పింది వినిపించింది కదా, అర్థమై ఉంటుంది. అవునండి, మా సాగర్ గారి బర్త్డే అనమాట April 7th. ఇంకా ఆ రోజు నేను కేక్ చేస్తున్నాను, ఫస్ట్ టైం నా లైఫ్లో కేక్ చేయడం ఇది.
లాస్ట్ ఇయర్ ఒకసారి బెంగళూరులో చేశాను, అంటే ఆ బిస్కెట్స్తో చేశాను జస్ట్ కేక్ అది. బట్ ఒక కేక్ అనేది ఏమంటారు, కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను అన్నమాట. సో చూస్తూ ఉండండి, కేక్ బాగా వచ్చిందా ఫ్లాప్ అయిందా అనేది తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఏమంటే, నేను 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇదేం నేను ఓన్గా చేయడం కాదు, ఒక వీడియో చూస్తూ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడేమంటే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చి 1/2 కప్ వేసుకున్నాను. ఇంకా ఈ కేక్ చేస్తూ ఉంటే నాకు మా మమ్మీ చాలా గుర్తుకొచ్చారు. ఎందుకు అంటే మా మమ్మీ కేక్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఇంకా 1/2 కప్ వచ్చి కర్డ్ తీసుకుంటున్నాను. మా మమ్మీ కేక్స్ చాలా బాగా చేస్తారు, ఏ టైప్ ఆఫ్ కేక్ కావాలన్నా చేస్తారు. అంటే షేప్స్ కావాలన్నా, ఇంకా దానిపైన ఏదో వేస్తారు కదా, సో అవన్నీ. ఇంకా న్యూ ఇయర్ వచ్చింది అంటే నాకు ఒక కేక్ చేస్తుంది మా మమ్మీ, ఇంకా మా సిస్టర్కి ఒక కేక్ అన్నమాట. ఇద్దరికి హాట్ షేప్ కేక్స్ చేస్తూ ఉంటుంది. సో 12:00 న్యూ ఇయర్ రోజు మేము కేక్ కట్ చేస్తామన్నమాట, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాము. అంటే అప్పుడు కూడా మా డాడీ అబ్రాడ్లో ఉండేవాళ్ళు, మా మమ్మీ, నేను, మా సిస్టర్, మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం అనమాట, అంటే సపరేట్ హౌస్ మాది. ఇంకా కేక్ విషయానికి వచ్చాము అంటే, నేను ఇలా మిక్స్ చేస్తున్నాను కదా, ఈ మిక్స్ చేయడం పక్కన పెట్టేసి ఈజీగా ఏమంటే మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది. బట్ నేనేమంటే దాంతోనే ఆ స్పూన్తోనే మిక్స్ చేశాను, అంత బాగా అనిపించలేదు. ఇక్కడ మిక్స్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అనమాట, దానివల్ల కేక్ అనేది చాలా మెత్తగా అంటే సాఫ్ట్గా అలా వస్తుంది అనమాట కేక్. బట్ కొంచెం లేజీగా ఉండిపోయి అక్కడ ఆ మిస్టేక్ చేశాను. యాక్చువల్గా వెనిలా ఎసెన్స్ అయినా పైనాపిల్ ఎసెన్స్ అయినా అలా యాడ్ చేస్తారు కదా ఫ్లేవర్ ఉండేది, అది దొరకలేదు మాకు, అందుకనే ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం కదా, బట్ నాకు కేక్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కేక్ చేయాలంటే ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు, రాదు కూడా. ఇంకా డెడ్డీ హ్యాపీ చాలాసార్లు అడిగారు, అయినా వాళ్ళ కోసం చేయలేదు, బట్ సాగర్ గారి కోసం చేయాలి అని రాసుండిందేమో. ఇదే ఫస్ట్ టైం సాగర్ గారి కోసం చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను, దాంట్లో ఏమంటే 1 కప్ మైదా తీసుకుంటున్నాను. అంటే మనం జస్ట్ అలా ఫిల్టర్ చేసుకుంటూ మైదా వేసుకోవాలన్నమాట. పాపం పిల్లలందరూ చూసారా నాకు హెల్ప్ చేస్తున్నారు, మెయిన్గా హెల్ప్ చేయడం అంటే వెయిట్ చేస్తున్నారు కేక్ కోసము. ఒక పక్క కేక్ తినాలి అని, ఇంకొక పక్క ఏమంటే సాగర్కి సర్ప్రైజ్ చేయాలి అని. ఇంకా ఇప్పుడేమంటే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ తీసుకున్నాను, అలాగే వంట సోడా అంటారు కదా, సో అది కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడి నుండి కూడా దీన్ని మిక్స్ చేయడము చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బ్లెండర్ ఉంటుంది కదా, కేక్ మిక్సర్ బ్లెండర్ అనేది, సో దాంతో మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇంకా చాలా బాగా మిక్స్ అవుతుంది, కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ నేను ఇక్కడ లేదు, అందుకే జస్ట్ హ్యాండ్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదేమంటే యాక్చువల్గా కేక్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ పౌడర్ తెచ్చున్నాడు ఉజ్వల్ తెచ్చాడు వాళ్ళ మమ్మీని అడిగి. ఇంకా అదేమంటే యాక్చువల్గా కేక్ అంతా ప్రిపేర్ అయినాక సాగర్ నేమ్ రాసి దానిపైన అలా స్ప్రింకిల్ చేద్దాము పౌడర్ అట్లా అనేసి అనుకున్నాను. బట్ ఈ ఎందుకో ఈ ఐడియా వచ్చింది మధ్యలో, సో ఈ పౌడర్ దీంట్లో వేసేసాను. యాక్చువల్గా అదేదో పౌడర్ దానిపైన రాసుంది మర్చిపోయాను నేను, దాన్ని ఇప్పుడు ఇలా మిక్స్ చేసినప్పుడు ఆ పింక్ కలర్ వచ్చేసింది. ఓ మై గాడ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చేసింది అని చెప్పేసాను పిల్లలతో. అవునవును అనేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడేమంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా యాడ్ చేసుకొని, అంటే మరీ గట్టిగా ఉండకూడదు కదా కన్సిస్టెన్సీ, కొంచెం ఏమంటారు కొంచెం అంటే మరీ రనీగా ఉండకూడదు, అలాగే థిక్గా ఉండకూడదు, కొంచెం మీడియంగా ఉండాలి. సో జస్ట్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంకొంతసేపు ఒక 5-10 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత కూడా. అంటే మీ అందరికీ కేక్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది చాలా వరకు, అందరికీ నాకు రాదు. బట్ నాలో ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఏమంటారు, ఓ ఆశ ఈ మిస్టేక్ చేసింది, నేను ఇలా చేయకూడదు అనేసి తెలుసుకుంటారు అనేసి జస్ట్ చూపిస్తున్నాను. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకా పర్ఫెక్ట్గా ఉంది, బ్యాటర్ అనిపించింది, ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడేమంటే ఒక అల్యూమినియం బౌల్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా బటర్ ఉంటే బటర్ వేసుకుంటారు, బటర్ లేదు ఇంట్లో, అందుకే ఆయిల్తో జస్ట్ అలా అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను.
ఇంకా ఇక్కడ వచ్చి నేను మామూలు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిలే తీసుకున్నాను. ఈవెన్ బ్యాటర్లో యూజ్ చేయడానికి ఆ ఆయిలే తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్తోనే స్ప్రెడ్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే ఒక 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. జస్ట్ అలా దానిపైన అట్లా వేసేసుకుంటాను అనమాట, ఆయిల్ మీద అంతా. అంటే ఆ కేక్ ఉంటుంది కదా మనం వేస్తాం కదా, కేక్ అంతా అయిపోయినాక అతుక్కోకుండా ఉండడానికి అంతే. సో ఆ బౌల్ అంతా రెడీ అయిపోయాం కదా. ఇప్పుడు ఏమంటే బ్యాటర్ అంతా ఉంది కదా కేక్ కోసం చేసుకున్నాం, అదంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే అసలు టెన్షన్ లేకుండా ఈజీగా చేసేసుకున్నాను. ఆడుతూ పాడుతూ వీళ్ళతో పిల్లలతో మాట్లాడుతూ హ్యాపీగా చేసేసుకున్నాను. ఇంకా దీని తర్వాత ప్రాసెసే నాకు కొంచెం టెన్షన్ వేసింది, ఎలా వస్తుందో ఏంటో అనేసి. ఎక్కడో కొంచెం ఏమంటారు బాగా రాదేమో అనేసి అనిపిస్తూ ఉండింది అనమాట. ఏమంటే ఫస్ట్ టైం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కదా అందుకు. సో రెడీ అయిపోయాను. ఇప్పుడు ఏమంటే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. స్టవ్ మీద ఏమంటే సేమ్ అల్యూమినియం ఒక బౌలే పెద్ద తీసుకున్నాను. దాంట్లో ఏమంటే ఇలా క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా అది వేసేసానమాట. యాక్చువల్గా శాండ్ కూడా వేస్తుంటారు బట్ క్రిస్టల్ సాల్ట్ వేసాను. ఇంకా దాంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి, స్టాండ్ లేదు ఒక బౌల్ పెట్టాను లోపల. ఇంకా దాని మీద ఇంకా ఇది పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఏమంటే దాని కరెక్ట్గా ఒక లిడ్ ఉండాలి కదా, సో ఇది పెట్టాను. టైట్గా ఉండాలి లిడ్ అనేది, కొంచెం ఏమంటారు బరువుగా ఉండాలి, బట్ ఇది తేలిగ్గా ఉండింది. సో దీనిపైన ఏమంటే ఇది రోకలి ఉంది కదా, సో అది పెట్టేశాను. ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. 45 మినిట్స్ కుక్ అవ్వాలి. సో 45 మినిట్స్ తర్వాత చూద్దాము అనేసి బయటికి వచ్చాను. ఏ సాగర్, హ్యాపీ బర్త్డే రా సాగర్. పొద్దున మేము సో రే సాగర్ మామ వచ్చారనరా. ఏ హ్యాపీ బర్త్డే చెప్పండి రా అందరు. బాబా వాడి కేక్ గురించి చెప్పు అడుగు. వాడి మాటల్లో విను బాబా నువ్వు. కాసాగా వాళ్ళ దగ్గర చేపించుకుంటాను అన్నావు కదా కేక్. అవునా, మేకప్ చేసుకున్నావా? సగం నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తారా, హైట్రా పది లోపల పది కళ్ళు మూసుకోరా ఇక్కడ లోపల ఇంకా ప్రిపేర్ అవుతా ఉంది బాబా. పదండి పదండి పదండి. నా డ్రెస్ బాగాలేదు ప్లీజ్ ఏమనుకోవద్దు, అంత ఓపిక లేదండి రెడీ అవ్వడానికి కూడా, ఏదో జరిగిపోతా ఉంది అంతే. ఓ మేన్ మంత్రాలు చదువుతున్నా ఓం అంటుంది రక్క. అందుకే ఓం చదువుతా ఓం రీమ్ క్రీమ్. ఇంకా కేక్ చూసారా రెడీ అయిపోయింది. సో నా కేక్ నేను చేసిన కేక్ ఇలా వచ్చింది, అంతా బాగానే ఉంది. మధ్యలో ఆ బ్లాక్ కలర్ ఏంటి అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఏమైందంటే నేను అది కొత్త వెజల్ అంట, ఇప్పటివరకు వాడలేదంట యాక్చువల్గా అది. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, అదొక రీజన్ ఒకటి. ఇంకా పెద్ద గిన్నెలో సాల్ట్ వేసాను కదా, అదేమంటే బ్లాక్ బ్లాక్గా అయిపోయింది. దానివల్ల గిన్నెలు కూడా బ్లాక్ అయిపోయింది, దాని మీద లిడ్ ఉంది కదా అది బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిపోయి ఆ స్టీమ్కి డ్రాప్స్ ఉంటాయి కదా అది పడి ఆ మధ్యలో అలా బ్లాక్ వచ్చిందనమాట. బట్ కేక్ అనేది మాడలేదండి, అంతా బాగా వచ్చింది. బట్ కింద ఏమంటే కొంచెం అతుక్కోబోయింది, అది కొత్త వెజల్ కాబట్టి అతుక్కోబోయింది అనుకుంటున్నాము. ఇంకా దాన్ని కవర్ చేయడానికి నేను మోహన ఏమంటే చాక్లెట్స్ అన్నీ మెల్ట్ చేసాము, ఇంకా ఇలా చేసేసి క్యాషినట్స్ అన్నీ పెట్టేశాము. ఫైనల్లీ సాగర్ మీద ప్రేమతో చేశాను చేసిన బర్త్డే కేక్ ఇది. నాన్న కొంచెంసేపు పడుకుందులే, తగ్గిపోతుంది ఈవినింగ్ తగ్గిపోతుంది. ఉండండి
1 2 3 స్టార్ట్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇంకా ఈ క్వారంటైన్ టైంలో ఇంత కేక్ చేశాను, చాలా హ్యాపీ వేసింది, పర్వాలేదు కదా, ఏదో కేక్ చేశాను కదా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుండిందండి నిజంగా, కాకపోతే అంత సాఫ్ట్గా రాలేదు, బట్ కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉండింది, చాలా బాగుండింది, చాలా హ్యాపీ వేసింది. అంటే ఎక్కడో సాటిస్ఫై ఉంటుంది కదా కష్టపడి ఏదైనా చేస్తే. బట్ వాడేమంటే ఆ రోజంతా బాగానే ఉన్నాడు, ఏం అనలేదు, మంచిగా ఉన్నాడు. నెక్స్ట్ డే వచ్చాడు, ఇంకా అలా మాటల్లో వస్తే వాడేమన్నాడంటే ఒక్కసారిగా పోపో అక్క చాలు కానీ ఒక మాడిపోయిన కేక్ చేసి పెట్టావు నా బర్త్డేకి అనేసి అన్నాడు. ఆ మాటకి చాలా ఫీల్ అయిపోయాను నేను. సో వీడి కోసం కేక్ చేశాను కష్టపడి, నేను టెడ్డీ హ్యాపీ ఎన్నిసార్లు అడిగినా చేయలేదు, వీడి కోసం అంత ప్రేమతో చేస్తే ఒక్క మాట తీసేసి పడేశాడే అనిపించింది. బట్ కొద్దిసేపే ఆ ఫీలింగ్ అంతే, మర్చిపోయాము. ఇంకా సాగర్ గారు అంతే అండి కావాలని తెలుసు కదా, మమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటాడు, మేము కామెంట్ చేస్తూ ఉంటాము, సో అలా జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు మా సాగర్ గారి బర్త్డే ఇలా జరిగింది. ఇంకా ఈవినింగ్ బిర్యానీ చేసుకుందాము అనుకుంటున్నాము, చేసుకుంటామో లేదో చూస్తూ ఉండండి. ఇంకా అందరం ఇంట్లోకి వచ్చేసాము. దాని తర్వాత ఏమంటే మా ఆఫీస్ గారు లేచేసున్నాడు, ఇంకా కొంతసేపు వీరితో ఆడుకున్నాము. ఇంకా రోజు రోజుకి మా ఆఫీస్ గారు యాక్టివిటీస్ కొంచెం ఎక్కువైపోతున్నాయి. వాడు చాలా నవ్వుతున్నాడు, అసలు అది సౌండ్ చేస్తూ భలే నవ్వుతున్నాడు. సేమ్ మా రూబీ నవ్వుతున్నట్టే నవ్వుతున్నాడు, అంటే సౌండ్ అలా ఉందన్నమాట, ఇద్దరు ఒకేలాగా నవ్వుతున్నారే అనిపిస్తూ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం స్పెషల్స్ ఏం లేవు, జస్ట్ ఏదో చేశారు గుర్తులేదు, నేను షూట్ కూడా చేయలేదు మర్చిపోయాను. సో లంచ్ చేసేసాము, దాని తర్వాత ఇంకా బయట కూర్చో ఉన్నారు. మా సుదర్శన్కి ఆ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది కదా, అంటే ట్యూస్డే వచ్చింది వీడి బర్త్డే. సో ఇంకా చూసారా పాపం, సుదర్శన్ వెళ్ళి పైకి వెళ్ళి చేసుకుంటాను అంటాడు, ఇంకా వీళ్ళు ఒప్పుకోరు, ఇక్కడే ఉండు బాబా, ఇక్కడే ఉండు, మేము డిస్టర్బ్ చేయము అంటారు ఒక పక్క, బట్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. అప్పటికి పాపం సీరియస్గా వర్క్ చేసుకుంటూనే ఉంటాడు. మా ఉజ్వలే మెయిన్గా ల్యాప్టాప్ కావాలి బాబా అని అడుగుతూ ఉంటాడు ఎంతసేపటికి. సో వాళ్ళ ముగ్గురు బయట కూర్చొని సుదర్శన్ డిస్టర్బ్ చేయడంలో ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరు చూసారా, ఖుషి ఇంకా మా హ్యాపీ, వీళ్ళిద్దరు ఒక్కటే అనిపిస్తుంది నాకు. వీళ్ళు చేసే పనులు ఒకే ఉంటాయి, ఇంకా మాటలు కూడా కొన్ని కొన్ని ఒకటేలాగుంటాయి. సో పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు. మా హ్యాపీకి ఖుషి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఖుషి వచ్చినప్పుడల్లా ఖుషి అక్క అని తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇదేంటో తెలుసా మీకు, మా మోహనాది మ్యారేజ్ ఆల్బమ్స్ అన్నమాట. సో మేము ఎందుకో చూసుకోవాలి అనిపించి తీసాము బోర్ కొడుతు. సో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా మీరు అడిగారు కూడా, మోహన్ అక్క ఆల్బమ్ చూపించండి అనేసి. సో అది కూడా అయిపోతుంది కదా అనేసి చూపిస్తున్నాను. సో పదండి అయితే చూద్దాము. సో మా మోహన కుమార్ పెళ్ళైనప్పుడు ఇలా ఉన్నారన్నమాట. ఇంకా వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడైంది అంటే అక్టోబర్ 25th 2012 అయింది. ఇంకా మా కుమార్ ఫుల్ నేమ్ వచ్చి మునిక్ కుమార్ యాదవ్. సో మునిక్ కుమార్ యాదవ్ వెట్స్ మోహనా. ఇంకా నేను మీకు ఈ ఆల్బమ్లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. కొందరు తెలుసుంటారు, కొందరు తెలుసుంటారు. సో ఎవరెవరు వీళ్ళు ఏమవుతారు అనేదాన్ని చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ వచ్చి ఈ ఫోటో, ఇదేమంటే తెలుసు కదా కృష్ణవేణి ఆంటీ హారిక వాళ్ళ మదర్ అన్నమాట. ఇంకా ఇదేమంటే ఇంట్లో నలుగు పెట్టుకొని తీసుకెళ్తారు కదా, సో ఆ టైంలో తీసుకున్న ఫొటోస్. ఇంకా మా కుమార్ పక్కన ఎవరో తెలుసా అక్కడ, హారిక అండ్ టెడ్డీ. ఇంకా ఇది వచ్చి నేనే. కుమార్ పక్కన గమనిస్తూ ఉండండి, మా అబ్బు హారిక అను సాగర్ కూర్చుని ఉంటారు. అంత చిన్న చిన్న పిల్లలు అన్నమాట వాళ్ళు అప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చి అంకమ్మ ఆంటీ, ఈ ఆంటీ పేరు మా అంకుల్ వల్ల చెల్లెలు అన్నమాట. ఇంకా ఈ ఆంటీ పేరు వచ్చి సుగుణ ఆంటీ, మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ ఆంటీ, మా అత్తయ్య వాళ్ళ ఇంకొక చెల్లెలు పుష్పవతి ఆంటీ. ఇంకా జయమ్మ ఆంటీ మీకు తెలుసు కదా, ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూసారా, అబ్బు హారిక, హారిక పక్కన అను, తర్వాత అబ్బు వాడి పక్కన వచ్చి సాగర్ కూర్చో ఉన్నాడు. ఇంకా కొన్ని ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా ఇలా ఆల్బమ్లో పెట్టడానికి. ఇంకా మా కుమార్ మోహన వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా మొహమాటం, అందుకే స్మైల్ చేయడం లేదు, కొంచెం సీరియస్గా ఉన్నాయి ఫేసెస్ అంతే.
అప్పుడైతే అసలు పక్కన నుంచోవాలన్నా పక్కన పక్కన కూర్చోవాలన్నా చాలా మొహమాట పడేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఇంకా ఈ అంకుల్ వచ్చి చంద్ర అంకుల్, మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట, అను వాళ్ళ ఫాదర్. ఇంకా మా అత్తయ్య చూసారా ఎంత బాగున్నారో అప్పుడు. ఇంకా మా సునీల్, మా కుమార్ అంటే మా ఊరి దేవుడు అనమాట గంగమ్మ. సో అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ మండపంకి వెళ్తారు. ఇంకా మండపానికి బయలుదేరే ముందు అనమాట ఆ పిక్. ఇంకా ఇక్కడ చూసారా మా మోహన ఎంత బాగుందో, అసలు సింపుల్గా బాగుంది కదా. అయ్యో మా సుదర్శన్ చూపించాలి ఇంతసేపు, అక్కడ డెకరేట్ చేస్తున్నారు చూసారా. ఇంకా ఇదే అండి మా ఓవరాల్ హౌస్ అంటే అప్పుడు, అంటే ఇప్పుడు మోడిఫై చేసుకున్నాం బట్ అప్పుడు అనమాట. ఇంకా లండన్లో ఉంటాడు మా చిన్న మరిది అంటుంటాను కదా ఆ అబ్బాయి చరణ్. ఇంకా జనార్దన్ అంకుల్, హారిక వాళ్ళ ఫాదర్. ఇంకా ఇదే అనమాట కళ్యాణ మండపం, అంటే రిసెప్షన్ ఇంకా మ్యారేజ్ ఒకే టైం అనమాట. అంటే ఈవినింగ్ రిసెప్షన్, మార్నింగ్ మ్యారేజ్ అలా లేదు, ఈవినింగే జరిగిపోయింది అంతా. బట్ 2 ఆల్బమ్స్ ఉన్నాయి ఈ వ్లాగ్లో, మీకు నేను 1 ఆల్బమ్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా మోహన చూసారా ఎలా వస్తా ఉందో కుమార్తో. అప్పుడు యాక్చువల్గా మా మోహన్కి కుమార్ అంటే కొద్దిగా భయం అనమాట. సో కొంచెం మొహం మాట పడతా ఉంది అక్కడ. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉన్నారు బట్ మ్యారేజ్ టైంకి వచ్చేసరికి కొంచెం మొహమాటము, సిగ్గు అవన్నీ కామన్ కదా. సో అలా ఇంతకీ తెలుసు కదా మీ అందరికీ మోహన సొంత అత్త కూతురు అనమాట వీళ్ళకి. ఇంకా మా టెడ్డీ చూసారా ఎలా ఉందో. సో అప్పుడు కుమార్ పెళ్ళికి ఇంకా టెడ్డీ ఒక్కటే ఉండింది. ఇంకా మా సునీల్ని అడుగుతూ ఉంటారు కదా చూపించమనేసి. సో ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇంకా అక్కడక్కడ ఉంటాడు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా ఈ గ్రీన్ శారీ అవ్వ ఎవరో తెలుసా, సుబ్బు అవ్వ అండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మ. నువ్వు సంక్రాంతి వ్లాగ్లో చూపించాను కదా, సో ఆ అవ్వే అనమాట. ఇంకా వీళ్ళు వచ్చి మా సుదర్శన్ కిచెలెళ్ళ అవుతారు, ఇందాక చూపించాను కదా పిన్నమ్మల్ని ఇద్దరిని, సో వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా ఈ పిక్ వచ్చి మా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇంకా నేను ఈ లాస్ట్లో ఉన్నాను, చూసే ఉంటారు. ఇంకా వీళ్ళందరూ ఏమంటే మా కుమార్కి, సునీల్కి, సుదర్శన్కి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కలిసి ఉన్నారు. ఇంకా మా ఢిల్లీ కూడా ఉన్నాడు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాడు మోహన పక్కనే నుంచో ఉన్నాడు చూసారా. ఇంకా ఈ పిక్స్ అన్నీ ఏమంటే రిసెప్షన్ అప్పుడు తీసిన పిక్స్ అనమాట, ఇంకా అవి షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు. సో మ్యారేజ్ చేసిన పిక్స్ ఉంటాయి కదా, సో అవి నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను మళ్ళీ. ఇంకా సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అన్న చెప్తుంటాను కదా, సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, సో వాళ్ళ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇంకా కుమార్ మోహనతో నేను, సుదర్శన్, టెడ్డీ. టెడ్డీకి ఏమంటే అప్పటికి హెయిర్ తీయలేదన్నమాట, సో ఆ పిల్లక వేసి పెట్టున్నాను అందుకే. ఇంకా ఈ పాప ఎవరో తెలుసా, అను. భలే డ్యాన్స్ చేస్తూ ఉండేది కుమార్ మ్యారేజ్లో, ఇప్పుడు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా అయిపోయింది. ఇంకా మా మాస్టర్ తాతకి ఫ్యామిలీ ఎవరు లేరు కదా, మేమే కదా మాస్టర్ తాత ఫ్యామిలీ, సో మా తాతతో ఒక పిక్ అనమాట. ఇంకా మోహన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళు. ఇంకా చిన్న ఆయన కొడుకు అబ్బాయి అటు సైడ్, కుమార్ పక్కన ఉన్న అబ్బాయి. మోహన వాళ్ళ మదర్ ఉన్నారు బట్ ఫాదర్ ఇప్పుడు లేరు. ఇంకా ఇది కూడా మోహన వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట, మోహన వాళ్ళ మమ్మీ మున్రాజ్ ఆంటీ తెలుసు కదా మీకు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఏమంటే మా సునీల్ ఫ్రెండ్స్ అనమాట, సురేష్, విజయ్, ఇంకా వంశీ వాళ్ళ పేర్లు. ఇంకా మా అత్తయ్య పక్కన కూర్చునేసరికి మా మోహన ఫేస్లో స్మైల్ వచ్చింది చూసారా ఎంత బాగా నవ్వుకుంటా ఉందో. ఇంకా మ్యారేజ్లో మోహన వాళ్ళ అక్క లేదు, ఎందుకు అంటే తను ప్రెగ్నెంట్ అనుకుంటా, సో రాకూడదు అనేసి రాలేదు. ఇంకా ఇదెప్పుడు అంటే ఒక్కరు ఇస్తారు కదా, ఒక్కరు ఫంక్షన్ ఏదో 4 చేస్తారు కదా, సో అది అప్పుడు అనమాట. ఇంకా ఇక్కడ మా లక్ష్మి కనిపిస్తూ ఉందా మీకు, వైలెట్ కలర్ అదే మాది హాఫ్ శారీ వేసుకొని ఉంది. ఇదిగోండి ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది మా లక్ష్మి, మా మోహన. ఇంకా పెళ్ళి పెద్దలు ఇటు సైడ్ వచ్చి మోహన వాళ్ళ ఫాదర్, ఇంకా ఇటు పక్క వచ్చి సుదర్శన్. సో ఇక్కడితో మోహన వాళ్ళ రిసెప్షన్ ఫొటోస్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్ ఫొటోస్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడో ఒకసారి మళ్ళీ షేర్ చేసుకుంటాను. దెన్ ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా వీళ్ళు బయట ఆడుకుంటూ కనిపించారు కదా, అక్కడ వరకు చూపించాను మీకు. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చారు, ఈ వాటర్ మిలన్ కోసుకున్నారు, ఇంకా అందరికి ఇచ్చారు, వీళ్ళు తిన్నారు, అక్కడంతా గలీజ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాము. అబ్బబ్బబ్బా ఒకటి కాదు.
ఇంకా వీళ్ళు నార్మల్గా తినలేదు, ఒక రేంజ్లో తిన్నారనమాట. అసలు పిల్లలైనా వీళ్ళు అనిపించింది నాకు ఇక్కడ. ఇంకా ఆ రోజు ఏమంటే చికెన్ బిర్యానీ చేద్దాము అనుకున్నాం, బట్ చికెన్ ఎక్కడ దొరకలేదు. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేసింది మోహన, ఎంత చేసిందో చూసారా. బట్ పిల్లలు ఏమంటే ఆ రోజు అసలు రానే లేదు. వాళ్ళు గ్రాండ్గా చేసుకున్నారంట, ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకున్నారంట, కేక్ కట్ చేసుకున్నారంట. అందుకే ఇంకా అది అట్లే ఉండిపోయింది. ఇంకా ఈ వీడియో ఏమంటే సాగర్ వాళ్ళ ఇంట్లో అన్నమాట, ఈవినింగ్ కేక్ కట్ చేసుకుంటున్నప్పుడు. సో మా సాగర్ గారి బర్త్డే చాలా బాగా జరిగింది, వాడు హ్యాపీగా ఉన్నాడు. బట్ ఏమంటే అందరు గిఫ్ట్స్ ఇవ్వలేకపోయాము అంతే. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.